సినిమా ప్రేమికులకి స్వాగతం. వెల్కమ్ టు సినిమా జెమ్స్ ఎంటర్టైన్మెంట్. నానేనా? నానే యాక్టింగ్ సూపర్ అబ్బా. నాని స్టోరీ సెలెక్షన్ ఏంట్రా అలా ఉంటుంది నాని. అబ్బో, నాని మళ్ళీ ఇట్టు కొట్టారు. ఈ మాట ఈ మధ్య చాలా చోట్ల వినిపిస్తుంది. ప్రేక్షకులు పొరపాటున 2-3 ఫ్లాప్లు ఇచ్చారు నానికి, అంతే. ప్రేక్షకులపైన తెలుగు ఇండస్ట్రీ పైన దండెత్తాడు నాని. ఏ సినిమా తీసినా సూపర్ హిట్. డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు కదా, అందుకోసం కథల మీద చాలా పట్టుందేమో అనిపిస్తుంది నానికి. లేదంటే కొత్త టాలెంట్ ని కొత్త డైరెక్టర్ ని ఎంకరేజ్ చేసుకున్నాడు కదా. ఏమైతేనేం, నిర్మాతగా అయినా సరే హీరోగా అయినా సరే ముట్టుకుందల్లా బంగారమే తీసిన సినిమాల్లో సూపర్ హిట్ నానికి. ఈసారి నాని కృష్ణార్జున యుద్ధం అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. కృష్ణార్జున యుద్ధం, కృష్ణుడికి అర్జునునికి యుద్ధం. పురాణాల్లో జనరల్ గా అర్జునుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. వీరిద్దరి మధ్య యుద్ధం అనేది చాలా డిఫరెంట్ పాయింట్. ఈ పాయింట్ ని మేర్లపాక గాంధీ ఎలా చూపించబోతున్నాడో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంటే యుద్ధం డైరెక్ట్ గా కాకుండా గోపికల కోసమే జరుగుతుందేమో అనిపిస్తుంది. అందుకే ఈ పాయింట్ ని రివీల్ చేయకుండా సస్పెన్స్ లో ఉంచాడేమో మేర్లపాక గాంధీ అనిపిస్తుంది. కొత్త న్యూ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా ఈ 2 సినిమాలతోనూ సూపర్ హిట్ లో అందుకున్నటువంటి మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకుడు. ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో నానితో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గానే చెప్పబోతున్నాడేమో అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. మొత్తానికి చిత్తూరు జిల్లా పిల్లాడిగా మాత్రం నాని పంచకట్టలో అదరగొట్టాడు. ఆ చెయ్యి ఇలా తిప్పడం ఏంటి, ఆ పంచ కట్టడం ఏంటి, ఆ పంచు కొట్టడం ఏంటి, మొత్తానికి నానిని మాస్ హీరోగా మాత్రం సూపర్ సూపర్ గా ఎలివేట్ చేశాడు మేర్లపాక గాంధీ. ఒక స్టైలిస్ట్ రాక్ స్టార్ నానిని ప్రజెంట్ లుక్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి ఈ సినిమాలో. వీరిద్దరూ మాత్రం ఒకటే కామన్ పాయింట్ మీద వెళ్తున్నారు ట్రైలర్ లో. ఫస్ట్ పాటతోనే లిరికల్ సాంగ్స్ తో మొత్తం తెలుగు యువతని చిందులయించాడు హిప్హాప్ తమిజా. హిప్హాప్ తమిజా చిత్తూరు జిల్లా అంతా మొత్తం మన పలకల శబ్దం వినపడాలని మొత్తం తెలుగు యూత్ చేత మొత్తం కవర్ సాంగులు అన్ని చేయించాడు హిప్హాప్ తమిజా. మొత్తానికి ఈ సినిమాలు కూడా మంచి సంగీతమే ఇచ్చుంటాడని అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఏంటి, యూత్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నాని అంటే తన ఇంట్లో కుర్రాడిగా మారిపోయాడు తన సినిమాలతో తన నటనతో. అంతగా ఓన్ చేసుకున్నారు తెలుగు ప్రజలు నానిని. కథలో విషయం తగ్గినా కూడా తన యాక్టింగ్ తోటి సినిమా మొత్తాన్ని నడిపించగల సత్తా ఉన్న నటుడు నాని. ఈసారి బాక్సాఫీస్ మీద ప్రేక్షకులతోనూ అదే జైత్రయాత్రను కొనసాగించాలని మనం అందరూ కోరుకుందాం. మీరు నాకేమైనా కానీ విలువైన సలహాలు ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ బాక్స్ లో మీ సలహాలని పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.